బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతి త్వరలో దేశంలోకి మరో విదేశీ కరోనా టీకా వచ్చేస్తుంది. కరోనా అమెరికాకు చెందిన వెడర్నా వాక్సిన్ దిగుమతుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డిసిజి అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం. వెడర్నా డోసుల దిగుమతి మార్కెటింగ్ అనుమతుల కోసం సిప్లా సోమవారం డిసిజిఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును పరిశీలించిన డిసిజిఐ వెడర్నా టీకాను పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెడర్నా టీకాను ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీలతో అభివృద్ధి చేశారు. క్లినికల్ ప్రయోగాల్లో 90% పైనే సమర్థత కనబర్చిన ఈ టీకాకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఫైజర్ టీకా కూడా అమెరికా బ్రిటన్ దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్లోనూ ఈ టీకాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవలే డిసిజిఐ అనుమతి ప్రక్రియలో కొన్ని మార్పులు చేసింది. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలు దేశంలో క్లినికల్ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మెడర్నా టీకాను భారత్లోకి తీసుకొచ్చేందుకు సిప్లా ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. మన దేశంలో మరో కోవిడ్ టీకా విదేశీ టీకా అందుబాటులోకి రాబోతుంది. మనం చూస్తున్నాం భారతదేశంలో పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ కొరత ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటికే వెనువెంటనే అత్యవసరంగా వినియోగానికి సంబంధించిన టీకాల అనుమతి ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో నాలుగవ విదేశీ టీకా ఇప్పటికే స్పూత్నిక్ వి రష్యాకు సంబంధించిన స్పూత్నిక్ వి టీకాకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పుడు మరో విదేశీ టీకా మోడర్నాకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్టు డిజిసిఐ కొద్దిసేపటి క్రితం స్పష్టం చేయడం జరిగింది. అమెరికాకు చెందిన మోడర్నా సంస్థ ఈ టీకాను రూపొందించింది. ఈ టీకా ఇప్పటికే అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్తో పాటు చాలా సంపన్న దేశాలన్నింటిలో కూడా ఈ టీకాను వినియోగిస్తున్నారు. ఈ టీకా సమర్థత కూడా 90% పైగా ప్రభావశీలత చూపుతుందని చెప్పి ఇప్పటికే పరిశోధనలో తేలిన పరిస్థితి. అత్యవసర వినియోగం నేపథ్యంలో ఈ మోడర్నా టీకాను భారతదేశంలో ఇక క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించాల్సిన అవసరం లేదు. నేరుగా ఈ టీకా పంపిణీ చేయొచ్చని చెప్పి ఇప్పటికే డిజిసిఐ పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ టీకా మరో వారం 10 రోజుల్లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ టీకా వినియోగానికి సంబంధించి ఎప్పుడైతే టీకా పంపిణీ ప్రారంభిస్తారో మొదటి 100 మందికి ఎవరికైతే టీకాను ఇస్తారో ఆ 100 మందికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై 7 రోజులకు సంబంధించిన ఆరోగ్య నివేదికను సమర్పించాలని చెప్పి డిజిసిఐ ఇప్పటికే మోడర్నా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. భారతదేశంలో ఈ టీకా పంపిణీ మార్కెటింగ్ రెండు కూడా సిప్లా ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా కంపెనీ చేపట్టబోతుంది. సిప్లాకు డిజిసిఐ మేరకు అనుమతిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే మన దేశానికి సంబంధించిన స్వదేశీ టీకాలు రెండు ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ కావచ్చు, లేకపోతే పూణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ ఈ రెండు టీకాలతో పాటు జర్మనీకి చెందిన రష్యాకు చెందిన ఇప్పటికే స్పూత్నిక్ వి కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు 4వ వ్యాక్సిన్ అని చెప్పవచ్చు మోడర్నా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే దేశంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా వేగవంతంగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 130-135 కోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలంటే మరో సంవత్సరం పడుతుందని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ పెద్ద ఎత్తున భారతదేశాన్ని కుదిపేసింది. ఆర్థిక పరంగా మానవాళ్ళంతా కూడా జనజీవన సంబంధించి మొత్తం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పూర్తిగా వేగవంతం కావాలంటే వ్యాక్సినేషన్ అందుబాటులోకి పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మోడర్నా టీకా అనుమతి నేపథ్యంలో ఇప్పటికీ 4 కంపెనీల వ్యాక్సినేషన్లు భారతదేశంలో అందుబాటులోకి వస్తున్నట్టు చెప్తున్నారు. ఫైజర్ కంపెనీకి కూడా వ్యాక్సినేషన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే అవకాశంపై డిజిసిఐ ఇప్పటికే పరిశీలన జరుపుతుంది. వారం 10 రోజుల్లో ఫైజర్ టీకా కూడా అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మోడర్నా టీకాకు అనుమతించిన నేపథ్యంలో వారం 10 రోజుల్లో సిప్లా కంపెనీ పూర్తి స్థాయిలో ఈ మోడర్నా టీకా వ్యాక్సిన్ డోసులను దిగుమతి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారం నుంచి 10 రోజుల్లో ఈ మోడర్నా టీకా పూర్తి స్థాయిలో భారతదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనుష, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ సిఆర్పీఎఫ్ క్యాంప్ లో భారీ